ఏపీపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి సో మనం ఈ వీడియోలో ప్రిమ్స్ ఎగ్జామ్కి హార్డ్ టికెట్ రిలీజ్ గురించి అలాగే హార్డ్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ప్రిమ్స్ ఎగ్జామ్ సిలబస్ గురించి ఈ త్రీ డేస్ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో వీడియోని పూర్తిగా చూడండి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ గ్రూప్స్లో అంటే వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసేయండి ఇంకా ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి ఫ్యూచర్లో కూడా అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ అనమాట చూడండి ఇక్కడ సో ఇది స్కీమ్ ఫర్ స్కీమింగ్ టెస్ట్ సో గ్రూప్ టూ గ్రూప్ టూ ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ప్రిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది సో ఈ ప్రిమ్స్ ఎగ్జామ్కి జనరల్ స్టడీస్ పైన అలాగే మెటరబిలిటీ పైన ఈ టూ టాపిక్స్ పైన మన క్వశ్చన్స్ అయితే ఉంటాయి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మినిట్స్ టైమింగ్ ఇస్తారు వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ బై థర్డ్ మార్క్స్ అయితే కట్ చేస్తారు ఓకే సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ మనకు ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్న ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు ఫిబ్రవరి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఈ ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్కి మనము హార్డ్ టికెట్తో హాజరు కావాలి కాబట్టి హాల్ టికెట్ రిలీజ్ గురించి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఏబీపీఎస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇది ఈ అఫిషియల్ వెబ్సైట్లో ఎగ్జామ్కి జస్ట్ వన్ వీక్ ముందు జస్ట్ వన్ వీక్ ముందు హార్డ్ కెట్ అఫిషియల్గా మనకి వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు ఏపీఎస్సి వెబ్సైట్లో ఇక్కడ ఒక లింక్ అయితే మనకి ఇస్తారు ఆ లింక్ క్లిక్ చేసుకొని లైక్ మీ అప్లికేషన్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీరు మీ హార్డ్కేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో హార్డ్ టికెట్ రిలీజ్ చేసిన వెంటనే మళ్ళీ నేను వీడియో చేస్తాను మాక్సిమం మనకు వన్ వీక్ ముందే రిలీజ్ చేస్తారు సో ఇంకొక పాయింట్ కూడా మనకి ఇంకొక న్యూస్ కూడా వస్తుంది ఈ ఎగ్జామ్ ఏమైనా పోస్ట్పోన్ చేస్తారా ఎందుకంటే మనకి ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్ ఏమైనా పోస్ట్పోన్ చేస్తారా అని చెప్పి ఓ న్యూస్ అయితే వస్తుంది చూద్దాం మరి ఓకే సో గ్రూప్ టూ ఎగ్జామ్ గురించి ఈ నోటిఫికేషన్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మంచి ఇమీడియట్గా వీడియో ఉంటుంది సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ